సందర్భంలో విజిబుల్ కాలేదు. రైట్, ఒక్క ఒక నిమిషం అండి సందర్భం కోటేశ్వర్ కానీ ఒక ఒక ప్రయత్నం కాలర్ కావచ్చు. అభిప్రాయాన్ని తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్, విజయవాడ నుంచి అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. అనిల్ కుమార్ గారు అండి చెప్పండి. అనిల్ కుమార్ గారు ఏమండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, ఒకటి కూడా పొగట్టు పవన్ కళ్యాణ్, నలుగురిలోకి వెళ్ళడు, మంచితనం పనికిరాదు, ఎప్పుడు అందరిని తిరుగుతూ ఉంటాడు ఆయనకి. అందుకే మంచి పేరు రావట్లే, మనుషులు సహకరించట్లే ఆయనతో ఎవరు. ఎందుకంటే ఎప్పుడు ఆ చంద్రబాబు నాయుడు పొగట్టు. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. విజయవాడ నుంచి గోపి గారు. గోపి గారు నమస్తే అండి. నమస్తే అండి. అప్పలారా గారు నమస్తే అండి. ఒకసారి ఈసారి వాళ్ళ పార్టీ నాయకులు వచ్చినప్పుడు డిబేట్ లో మీరు కనుక్కోండి, అసలు ఏం ఆశించి మరి ఆయన బీజేపీకి సపోర్ట్ చేశాడు. ప్యాకేజీ ఇక్కడిక్కడ అక్కడిక్కడ రెండు వచ్చి ఉంటాయి. వాళ్ళు ఏమన్నా ఇస్తామని ఆయనకి హామీ ఇచ్చారా? ప్రత్యేకవాదాలు అంటే ఇస్తాడు, ఏం హామీ తీసుకోలేదు కదా ఆయన. మరి ఎందుకు చేస్తున్నాడు అంటే అందుబాటులో నడుపుతున్నాడు ఈయన కూడా. అన్నయ్య సలహా తీసుకొని ఉంటాడు, మనకు ఓట్లు రావు సీట్లు రావు, అమ్ముకోడు నా తమ్ముడు ఎప్పటికప్పుడు సొమ్ము చేసుకుందాం అని చెప్పుకుంటాడు ఈయన అన్నయ్య. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, కోటేశ్వర గారు ప్లీజ్. అందువల్ల ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేనట్లయితే ఏ రాజకీయ పార్టీ అయినా పవన్ కళ్యాణ్ కావచ్చు వ్యక్తిగతంగా, లేకపోతే చిరంజీవి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేదా ఇంకొక వేరే కుటుంబానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం లేకపోతే ఇదే విధమైనటువంటి నిందలకు కానివ్వండి ఆరోపణలకు కానీ గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఇప్పుడు మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే బీజేపీకి అదనంగా ఒరిగేది ఏమీ లేదు. లేదు, ఇటువంటి డిస్కషన్స్ మీడియాలో కానీ లేకపోతే పత్రికల్లో కానీ వస్తే మరింతగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఎక్స్పోజ్ అయ్యి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప, ఎందుకంటే నువ్వు ఊరుకునేవాడు ఊరుకోకుండా లేనిపోయింది కదిలించాడు ఒక ఇప్పుడు. రెండో బేషరతుగా నేను మొత్తం బేషరతుగా మద్దతు ఇస్తున్నానని చెప్పాడు. ఏంటి బేషరత్ అంటే ఏంటి? అసలు పోటీ చేయాలనేటువంటిది వ్యక్తిగతంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? బేషరతు మద్దతు అనేటువంటిది వ్యక్తిగతంగా ఎందుకు నిర్ణయించారు? ఒక కమిటీ ఉందా, లేకపోతే కొంతమంది నాయకులతో చర్చించారా? ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో. రైట్ రైట్ రైట్. అంటే అంటే కోటేశ్వర గారు, ఇక్కడే ఇక్కడ ఇక్కడే కార్యకర్తలకు అసలు కన్ఫ్యూజ్ మొదలైంది. ఏదైనా ఒక పార్టీకి సంబంధించి అక్కడ పార్టీ నాయకులతో చర్చించి ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సింది పోయి ఒకే రోజు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు రాగానే సమావేశం కాగానే మళ్ళీ బయటకు వచ్చేసి చెప్పడం అనేది కొంత మేరకు జన సైనికుల ఆందోళన గురి చేసే అంశంగా భావిద్దామా? ఒక ఆందోళనే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి అన్డెమోక్రటిక్ టెండెన్సీ కదా ఒక నిదర్శనం. వ్యక్తుల మీద అంటే వ్యక్తుల యొక్క బుర్రలు ఏది పుడితే అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కార్యకర్తల్ని దెబ్బతీస్తుంది. కార్యకర్తలకు సంబంధించి ఇప్పుడు కార్యకర్తలకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి, కొన్ని గౌరవాలు ఉంటాయి, కానీ అటువంటి ఆ గౌరవాన్ని లేకపోతే మనోభావాల్ని వాటిని వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒకవేళ ఉపసంహరించుకోవాల్సి వస్తే వ్యక్తిగతంగా కాదు కార్యకర్తలందరినీ పిలిచి, లేకపోతే నామినేషన్లు వేసినటువంటి వాళ్ళందరినీ పిలిచి ఏ పరిస్థితుల్లో ఉపసంహరించుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఎట్లా పోవాలనేటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉండాలి. కానీ మనకు అటువంటి ప్రాసెస్ జరిగినట్టు ఎక్కడ కనపడదు. నాదెండ్ల మనోహర్ వచ్చి నా మంత్రాంగం చేసిన తర్వాత ఇదంతా జరిగింది అనేది కనిపిస్తున్నారు. రైట్ 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 రైట్. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు వైజాగ్ నుంచి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. పెద్దలందరికీ నమస్తే సార్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. హలో చెప్పండి చెప్పండి. శ్రీనివాస్ గారు ప్లీజ్. అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీ పెట్టారు మన ఆంధ్రాలో, చంద్రబాబు నాయుడు అపోజ్ చేశారు, ఎందుకంటే స్పెషల్ స్టాటస్ లేదని అదని ఇదని పాసిపోయిన రోడ్లు అని ఏదో చెప్పారు. సరే పోనీ బీజేపీతో కలిశారు, కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏం తెచ్చారో ఒక మాట చెప్పి జనాల్లోకి వెళ్తే కదండి ఆయనకి క్రెడిబిలిటీ ఉండేది. ఆ క్రెడిబిలిటీ లేకుండా ఆయన ఎంతసేపు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తానంటే జనాలకి ఏం చేసినట్టు? ఇప్పుడు జన సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్లో ఉంది, బ్రహ్మాండమైన పార్టీ అది, బలమైన పార్టీ. ఆ పార్టీని తో మీ లోపగారిగా ఏం ఒప్పందం చేసుకున్నారో మాకైతే తెలియదు. కనీసం ఇవి ఆంధ్రప్రదేశ్కి ఇది స్పెషల్ స్టేటస్ లేకపోతే ఈ నిధులు లేకపోతే ఈ విధులు లేకపోతే ఏదో ఒకటి ఇదో పవన్ కళ్యాణ్ వల్ల సాధించారు కాబట్టి ఆయన మేము గొప్పగా చెప్పుకోవాలి. ఇది ఇదొక ఇదే కదండి ప్రజలు కోరుకునేది. అది మానేసి ఎప్పుడు లోపకారిగా చేసుకుంటే. హలో చెప్పండి చెప్పండి శ్రీనివాస్. అదే అదే లోపకారిగా ఆయన ఏదో ఒప్పందాలు చేసుకున్నట్టే కనిపిస్తుంది తప్పించి ప్రజల గురించి ఆయన
ఓపెన్ గా ఇక బీజేపీతో నేను మీట్ అయ్యాను. మీట్ అయ్యడం వల్ల ఇక ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలకి ఇవి అట్లీస్ట్ ఒక పంచాయతీ లెవెల్లో ఉన్న ప్రజలకైనా సరే ఇది ఉపకారం చేశాను అని చెప్పుకుంటే ఆయనకు ఆయన దేవుడిగా కొలిసే కార్యకర్తలు ఉన్నారు, ఆయన దేవుడిగా అభిమానించే అభిమానులు ఉన్నారు.